ఈరోజు మనం చదివినటువంటి కీర్తనలో ఒక మాటను మనం తీసుకుని మన ముందుకు వెళ్ళిపోదాం. ఇవి మూడు వాక్యాల్లో కూడా కీర్తనల గ్రంథంలోకి, అలాగే ప్రాత నిబంధన పాఠం, అలాగే కృత నిబంధనం. ఈరోజు సందర్భం కూడా ప్రభు సహాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. 86వ కీర్తన మనం చదవం కదా, 1, 2, 3 వచనాలు చదవండి. ఆ చిక్కటే చదవండి. నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకుని నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, అది దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను. కరుణం. ఈరోజు అంశం ఏంటంటే ప్రార్థన శక్తి. ప్రార్థనలో శక్తి ఉందట. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. దాంట్లో పవర్ ఎందుకు వచ్చింది? అసలు మాట్లాడుకుంటాం కదా, చాలామంది మాట్లాడుకుంటాం కదండి. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు దేవుడు వింటాడట, తన భక్తులు మాట్లాడేటప్పుడు. అయితే మాటలు మాట్లాడుకోవటం అంటే కమ్యూనికేషన్, ఒకరినొకరు అర్థం అవడమే కదా. ఇందులో పవర్ ఎలాగొచ్చిందంటే దేవుని యొక్క వాగ్దానం, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని యొక్క ఆత్మశక్తి. మొదటిగా ప్రార్థన. ఈయన మొర్ర పెట్టుకున్నాడట. ఈ కీర్తనకారుడు ఎవరై ఉంటారనుకుంటున్నారు మీరు? దావీదు. దావీదట, నేను దీనుడను దరిద్రుడను అన్నాడు. సువిశాల సామ్రాజ్యానికి ఆయన ఒక చక్రవర్తిగా, రాజుగా ఆయన ఉంటే, మొదటి రెండవ రాజుగా ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి, అంటే రెండుగా విభాగింపబడకముందు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోకముందు, ఎలాగే చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, అలాగే విడిపోకముందు ఆ రాజ్యాన్ని పరిపాలించిన వారు. దేవుని స్తోత్రం. ఆయన ఎక్కడి నుంచి? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఈ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలించారన్నమాట. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్న సామ్రాజ్యాలన్నింటినీ కూడా గజగజలు ఆడించాడు. ఆయన పేరు చెప్తేనే అడిగిపోయారు. అంతటి గొప్ప రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? దీనుడను దరిద్రుడు. నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వెంత విద్యార్థికుడివైనా, దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రణమిల్లాలి. విశ్వాసం ప్రార్థనకి ఎంత అవసరమో, విధేయత అంత ముఖ్యమండి. విధేయత లేని ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన వ్యర్థం. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యము అని ఉంటుంది. కార్యము, అపొస్తలుల కార్యములు. కార్యములు అంటే క్రియలు. క్రియలు లేని విశ్వాసం ఎంత వేస్ట్ బైబిల్ ఉంది కదా. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. అయితే ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుల బోధలను పెట్టచ్చు కదా, అద్భుతమైన బోధలు చేశారు కదా. నో, వారి క్రియలు మాత్రమే ఇక్కడ పుస్తకానికి ఆయన నామకరణం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. మన పరిశుద్ధ గ్రంథంలో ఒక పెద్ద పుస్తకం, కృత నిబంధనలో చాలా గొప్ప పుస్తకం, అపొస్తలుల కార్యములు అంటే క్రియలు. దేవుడు క్రియలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, అలాగే విశ్వాసము లేని క్రియలు మృతతుల్యములే కదా. దేవుని స్తోత్రం. విశ్వాసం లేని క్రియలు కూడా వ్యర్థమైన బైబిల్ ఉంది కదా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము లేని ప్రార్థన, అలాగే విధేయత లేని ప్రార్థన వ్యర్థమే. దేవుని స్తోత్రం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్రం. ఇంత గొప్ప మహారాజు ఏమంటున్నాడు, ఏమన్నాడంటే, నేను దీనుని దరిద్రుణ్ణి, అయ్యా నేను మొరపెట్టుకుంటున్నాను, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం గారిగాక. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది మనకు తెలుసు కదా. మరి ప్రార్థన చేసేటప్పుడు ఆ రాజుని కదా అని అనుకోలేదండి ఆయన, నేను గొప్పవాడిని కదా అని అనుకోలేదు. దేవుని స్తోత్రం గారిని కాక. అయితే నా ప్రియమైన వర్లరా, నేను దీని నుండి దరిద్రుడు అని ఇంకా చదవండి. హల్లెలూయా. చెవి యొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణాన్ని కాపాడండి. నా దేవా, నిన్ను నమ్ముకొని అన్న నీ సావుకుని రక్షింపు. దేవుని స్తోత్రం కలిగాక. నిన్ను నమ్ముకుని ఉన్న నీ సావుకుని రక్షింపు. దేవుని స్తోత్రం. దేవుడు రక్షించకపోతే మనం ఏమైపోతామో. ఆయన ప్రార్థనలో నన్ను రక్షించుమను. ఎవరికైనా సరే రక్షణ అవసరం అండి. ఈ మానవునికి దేవుని రక్షణ లేకపోతే కష్టమండి. దేవుని యొక్క శక్తి లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేమండి. భోంచేద్దామని చేయబట్టి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టోరీస్ కింద చెప్పుకుంటూ ఉంటారు. భోంచేసి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా నేను విన్నా. దేవుని స్తోత్రం.
న్యూస్లో చూసారో లేదు కానీ ఒక ఆయన ఆటగాడు క్రికెట్ ఆడుతూ చనిపోయాడట. ఎంత దారుణం అండి, ఎంత దౌర్భాగ్యం. హల్లెలూయ. ఎన్నో చూస్తూ ఉంటాం దేవుని యొక్క సెలవు లేకుండా మనం ఏమీ చేయలేము. చాలాసార్లు చెప్తూ ఉంటాను యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మొదటి 2, 3, 4 వచనాల్లో ఉంటుంది కదండి కదండి, ఆయనకి వేరుగా ఉండి అంటే కొన్ని చేస్తామా, ఏమీ చేయలేము. మనం అది చేసాం ఇది చేసాం, నేను చాలా గొప్పగా చేశాను అని అనుకున్నాను అనుకోండి, నేను అది దేవుని కృప అయితే చేయగలం. చేసే దేవుని పనులన్నీ కూడా దేవుడే చేస్తాడు. దేవుని స్తోత్రం. ఏమీ చేయలేవట. ఆ యొక్క రాజుకి తెలిసింది నీ సెలవు లేకుండా ఏం చేయలేను ఆయన. నీవు నీకు ఒక నీ యొక్క రక్షణ నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, దేవుని స్తోత్రం కలిగా అని ఆయన ప్రార్థనలో విశ్వాసం కనిపిస్తుంది, విధేయత కనిపిస్తుంది. అలాగే ఎంతో నమ్రతగా చాలామంది చాలా పవర్ఫుల్గా చేస్తూ ఉంటారు. ప్రార్థనే పవర్ఫుల్ అన్నప్పుడు మరి అంత నెమ్మదిగా ఎందుకు చేయాలని అంటారు కదా. ఇంకా ముందు ముందు చెప్తాం మీకు దేవుని స్తోత్రం. అయితే మన ప్రార్థన ఎలా చేయాలి, హౌ టు ప్రే, ప్రార్థన ఎలా చేయాలి, హౌ నాట్ టు ప్రే, ఎలా చేయకూడదు, రెండు ఉన్నాయి బైబిల్ అని. ఎలా చేయాలంటే యేసే తన పిల్లలకి చెప్పాడు లూకసువార్త 11వ అధ్యాయం 4 వచనాలు మీకు అందరూ తెలుసు కదండి. అద్భుతమైన ప్రార్థన, అందరూ కూడా ఉచ్చరించే ప్రార్థన. అవర్ ఫాదర్ విచ్ ఆర్ట్ ఇన్ హెవెన్, హోలీ బి ద నేమ్, యువర్ కింగ్డమ్ కమ్, యూ విల్ బి డన్ ఇన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. మనకు అందరికీ కంటోపాఠంగా పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఇవందరికీ తెలిసిన కింద కొన్ని ప్రార్థనలోని నియమాలు కండిషన్స్ ఉంటాయి. నేను ఇతరులు క్షమించినట్లుగా నన్ను క్షమించు అని ఉంటుంది. అబ్బో ప్రార్థన మామూలుగా కాదు ఇది. ఈ ప్రార్థనలకు చాలా కండిషన్స్తో దాని ఏమంటారు కొన్ని నియమాలు ఉన్నాయి ప్రార్థన కదండి. ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు. ఎవరైనా చంటి పిల్లల్లాగా అలాగే ప్రార్థన నేర్చుకున్నారు. ఎవరి దగ్గర, ఏసై దగ్గర నేర్చుకున్నారు. అదే ప్రార్థన కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు. మరి ఎదగొద్ద ప్రార్థనలు అని అంటారు. ఎంత ఎదిగినా దాంట్లో భావగర్భితమైన మాటలు ఉన్నాయి కాబట్టి చివర ఆ ప్రార్థన చేసుకుంటే మంచిదని పెద్దలు కొంతమంది అది నిర్ణయించారు. దేవుని స్తోత్రం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా లోతైన అనుభవంలోకి నడిపించి ఉచ్చరింప సఖ్యము కానీ మూల్గులతో పరిశుద్ధాత్ముడు తానే మీ పక్షమున విజ్ఞాపన చేయను అని అపొస్తలుడైన పౌలు ద్వారా చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియదట, అసలు మన నోరు స్లిప్ అయిపోతుంటుంది, మాట ఉచ్చరింప సఖ్యము కానీ చాలా స్పీడ్గా వచ్చేస్తుంది కానీ అందుకే నా నాలుక త్వరగా వ్రాయు అని కలమవలే నున్నది అంటాడు. అంటే లోపల వచ్చేస్తుంది వరకే అని పెదాలేమి కదలట్లేదు కదండి, పెదాల బద్ధకంగా ఉన్నాయేమో లోపల ఆత్మ. ఈ ఆత్మకి ఏముందంటే శక్తి ఉంది, పవర్ ఉంది. ఆ పవర్ ఎప్పుడు విడుదలైనప్పుడు అద్భుతమైన కార్యాలు మనం భూమి మీద చూస్తాం. ప్రార్థన శక్తి అన్నారు కాబట్టి అందులోకి వెళ్ళాను. అసలు మూడు లింకప్ చేసి వదిలేస్తే సరిపోదు నాకు. దేవుని స్తోత్ర. ప్రార్థన శక్తి ఎవరికి ఉంది, ఏంటండి ప్రార్థనలోని పవర్? ఒక ఆయన ఉన్నాడు ఏలీషా, ఒక ఆయన ఉన్నాడు ఏలియా కదండి. ఏలి ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఏలియా దగ్గర పరిశుద్ధాత్మ శక్తి ఉంది, అద్భుత కార్యాలు చేశాడు, చనిపోయిన వాళ్ళు సహితం లేపాడు. అంతేకాదు దేవుని కొరకు పౌరుషంగా నిలబడాడు, ఛాలెంజ్ చేశాడు, అద్భుతాలు చేశాడు. ఆయన వెంట ఒక ఆయన ఉన్నాడు, నీ వెంటే నేనుంటా అని కూడా తిరిగాడు. ఎవరని తెలీదా? అయ్యో ఏలీషా, ఏలీషా వదలలేదు. నిన్ను నేను విడిచిపెట్టినా అన్నాడు. దేవుని స్తోత్రం. చాలామంది వదిలేశారు కాబోలు, ఆయన వదలడు. అయితే జాలిపడి ఆయన అడుగుతాడు, నేను రిఫరెన్స్ ఇవ్వట్లేదు, ఫస్ట్ కింగ్స్లోనే ఉంటుంది ఆ చివరి మాటలు అవి, అలాగే మొదటి 2 రోజుల్లో కూడా ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలా తీకండి, నేను చెప్పేస్తా, అది అంశం కాదు, పవర్ గురించి చెప్తున్నాను నేను. ఎంత పవర్ అంటే ఆయన నా నుండి నీవేమి కోరుతున్నావు, నన్ను వదలకుండా వస్తున్నావు అంటే, అయ్యా మీకున్న పరిశుద్ధాత్మ శక్తి నాకు రెండంతలు కావాలి అన్నాడు. దేవుని స్తోత్రం. ఏం కోరుకున్నాడండి, ఏమి సరైన కోరిక, పర్టికులర్గా స్పెసిఫిక్గా పలానది కావాలని అడగడం మానేసి ఏదో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థనలు చాలా కావాలని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఆ మాటల నుంచి వెళ్తాను నేను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేశాడో తెలుసండి, రెండంతలు పవర్ కావాలన్నాడు. అది కష్టతరంగా ఉన్నదే అని, సరే నేను నా కొరకు రథాలు వస్తున్నాయి కదా అని వచ్చి నన్ను ఒకవేళ కొనుకోబడినప్పుడు నేను నీకు కనబడితే అది నీకు లభిస్తుంది అన్నాను. అందుకని వస్తున్నాయి రథాలు, వస్తున్నాయి అగ్ని రథాలు వస్తున్నాయి. ఆ యొక్క
ఆకాశంలోకి తేరి చూస్తూ ఇదిగో ఎలీషా నా కోసం దేవుడు రథాలను పంపిస్తున్నాడు అని అన్నప్పుడు ఆయన రథాలకు వెనక కూడా చూడకుండా నేను వెళ్ళిపోయేటప్పుడు నేను నేను నీకు కనిపిస్తే నన్ను చూడగలిగితే నీకు అది లభిస్తుందన్నారు కదా కన్నార్పకుండా ఆ యొక్క సేవకుని వైపే చూశారు. ఎక్కడైతే నేర్చుకున్నాడు ఎక్కడైతే ఫాలో అయ్యాడు ఎక్కడైతే ఉన్నాడు ఆయనలో లోపమేమీ కనపడలేదు ఆయనకి. ఆయన పవర్ కావాలి, ఆయన పవర్ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేశారు కనుక ఆయన వైపు చూస్తున్నాడు. ఇలా చూస్తూ ఉంటే చూడు ఎలీషా అదిగో నా కోసం వస్తున్నాయంటే నో అని చెప్పి ఈయన వైపు చూస్తూ ఉండగా అగ్ని రథాలు నాలుకలుగా విభాగింపబడి ఒక నాలుకల అగ్ని వచ్చి ఆయన చుట్టుకుని ఆయనకి తీసుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు అంటాడు, నా తండ్రి ఇశ్రాయేలులకు రథములను రౌతులను నీవే, నువ్వు వెళ్ళిపోతున్నావా అని గట్టిగా అరుస్తాడండి. ఆయన అరుస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే దుప్పటి తీసి కింద వేశాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలులకు మా యొక్క దేశానికి అందరికీ కూడా నువ్వు ఒక సైన్యం, యు ఆర్ ఆర్మీ ఆఫ్ గాడ్, నువ్వు లేకపోతే మేము ఎలాగుంటావు నాయన అని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ సమయంలో వేశారు ఏంటంటే దుప్పటి. అప్పుడు దుప్పటి తీసుకున్నప్పుడు ఆయన ఆత్మశక్తి దిగి వచ్చిందని. ఆ దుప్పటి ఎంతకాలంలో వాడేశాడు ఉతకడం లేదో తెలియదు. నో, ఆయన సేవకుని యొక్క పవర్, పరిశుద్ధాత్మ పవర్ ఆయన మీద దాంట్లోకి వచ్చింది కాబోలు. పట్టుకున్నాడు, పట్టుకుని ఆయన ఏటి నీటిని కొట్టాడట. ఏమని కొట్టాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? అక్కడ యోర్దాను నదిని దాటేటప్పుడు ఏమంటాడో తెలుసండి? ఏలియా దేవుడు ఎక్కడున్నాడని నీటిని కొట్టాడట. రెండుగా విభాగింపు పొందాడ. పవర్ అంటే పరిశుద్ధాత్మకే ఉంటుంది, మనలో ఏముండదని. ఆయనతో ఉండి ఉచ్చరింప శక్తి, సఖ్యము కానీ శక్తితో బలముతో ఆ దేవుడు మాట్లాడతాడు. అట్టిగా మాటలు, ప్రభు అని దీని ఆయన, నేను దౌర్భాగ్యుణ్ణి, నేను దీనిని దరిద్రుణ్ణి అన్నాడు ఒక ఆయన. ఎందుకో తెలుసా? ఇంత అద్భుతాలు చేసినా సరే దీని అన్నాడు. దీనత్వం ఎందుకో తెలుసా? దేవుని యొక్క, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని యొక్క గొప్ప శక్తి మనం పొందుకోవాలంటే మనం దేవుని దగ్గర దీనంగా ఉండాలి. ఇవాళ ప్రార్థన శక్తి కాబట్టి కొన్ని మాటలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ శక్తి ఎలా పొందుకుంటాము ఇందులో చదివేద్దాం చూడండి. ఒకసారి 11వ అధ్యాయం మనం చదువుతున్నటువంటి మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం. త్వరగా ఆలస్యం చేయకుండా చదవండి. మీరు చదివేస్తే చాలా, నేను రిపీట్ చేయను. చదవండమ్మా, చదవండి. నన్ను చూస్తున్నారు కానీ చదవట్లేదు. చదవండి గట్టిగా. ఏంటమ్మా మీరు ఏం చెప్తున్నారు? 11:20 మార్కు సువార్త 11:20. బోధకుడా ఎండిపోయినని చెప్పగా అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, చూచి నమ్మిన ఎడల. దేవుని స్తోత్రం. ఇంతకీ ప్రార్థన ఎలా నమ్మికతో చేయాలి? మరొకటి యాడ్ అయింది, చాలా అవసరం, నమ్మకం. అదే విశ్వాసమే నమ్మకం కదా. నమ్మిన ఎడల, విశ్వాసం లేకపోతే కాస్త కొండలు అవతల పడమని నమ్మితే అయిపోద్దట. అది చెప్తున్నాడు. ఇది సందర్భం అందుకే పెట్టాడు దేవుడు. నేను ఇది ఎక్కువ వివరించను. దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? మనసు నమ్మిన ఎడల. ముందు వచ్చేది ఇంకో 2 లైన్ పైకి, 2 లైన్ పైన మనసును సందేహింపక. మనం ఏదైతే ప్రార్థన చేసామో దేవునితో అడిగామో అది జరుగునని నమ్మిన ఎడల. ప్రైస్తలాడు, నమ్మితే చాలు. మనం ఎంత పరిస్థితి అయినా సరే, ఎంత దీనస్థితి అయినా పవర్ సక్కర్లేదండి మనకి. ముందు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి, అయితే మొట్టమొదటి విశ్వాసము, రెండవది దేవునికి కావాల్సింది విధేయత. మన ప్రార్థనకి దేవుని స్తోత్రం. విధేయత లేకపోతే కష్టం అండి. ప్రార్థన చేపని మనసును అనుకుంటే సరిపోద్దండి, అయిపోద్ది. ఆయన వింటాడు, హృదయాన్ని కూడా వింటాడు. తెలుసా అండి, మనసులో అనుకున్న వాళ్ళు విజయం పొందుకున్న వాళ్ళు తెలుసా మీకు? అనుకున్నారు, పైకి చెప్పలేదు. ఒకసారి జనసమూహం వెళ్ళిపోతూ ఉన్నారు, మళ్ళీ సందర్భం మారిపోతున్నారు. వెళ్ళిపోతుంటే జనం తండవపోతుంది, వేల కొలది ఆయన వచ్చేస్తున్నారు. చాలా నెట్టుకున్నారు, గెట్టుకుంటున్నారు. ఒకసారి పైనుంచి కిందకి దింపేశారు, పెంగిడిలు బదులు కొట్టేశారు. ఇల్లు బదులు కొడితే ఎవడన్నా నూరుకుంటారా? బదులు కొట్టేశారు. ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపడేట.
తప్పనిసరిగా ఆయన బాగు చేస్తారని. ఇంత జనం వస్తూ ఉంటే ఒకసారి ఏసయ్యలు నిలిచిపోయి ఎవరు నన్ను తాకిరి అన్నాడు. ఇదేంటి ప్రభు ఇంతమంది మీద అడిపోతుంటే నేను ముట్టుకున్నారు ఎవరని అడుగుతారండి, చాలామంది తోస్తున్నారు అన్న. నాలో నుండి ప్రభావం విడదీపోయేలాగా విశ్వాసంతో నన్ను తాకారు ముట్టుకున్నారు ఎవరు అన్నప్పటికి వణుకుతూ వణుకు గడగడ వణుకుతూ ఒక ఆమె లేచి అయ్యా నేను అందండి. ఆమె విశ్వాసము లోపలుంది, అంత మించి విధేయత ఉంది, ప్రార్థన గట్టిక చేయలేదు. అంతరంగములను పరిశీలించి దేవుడు చూసేశాడని చూసేసి ప్రతిఫలం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇలా చెప్పుకుంటే విశ్వాసం గురించి చాలామంది కదండి. అయితే ఇక్కడ నమ్మాలట, నువ్వు చేసి అడిగే వాటిని నమ్మాలి. ఏమన్నాడు నమ్మటానికి, ఎందుకంటే ఇలా ఎందుకు జరిగిపోతున్నాయని కూడా ప్రార్థిస్తే అయిపోతున్నాయి ఎందుకో తెలుసా, నమ్మిక కలిగినందుకు. ఆ నమ్మిక మనకి ఎందుకు వచ్చిందో తెలుసా, అడగండి మీకు ఇస్తానన్నాడు కదండి. దేవ మత్తయి సువార్త 7:7 అంటాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. మా బాబుని దొరకట్లేదురా అంటే ఏదైనా వస్తువు ఏదండి, వెతుకుడి మీకు దొరకబడును. అరే తప్పురు అలా అనకూడదు, వెతకరా అంటే చిన్నప్పుడు అని ఇప్పుడు అంటలేదు, వెతుకుడి మీకు దొరకబడును. నా స్పెడ్స్ ఎక్కడ పెడతాను, పెన్ను ఎక్కడ పెడతాను, ఒక్కొక్క మాట అంటూ ఉంటాడు. మామూలుగా ఉపయోగించుకోవటం భయం, దేవుని మాటలు అలా ఉపయోగించకూడదని చెప్తూ ఉంటాను. దేవుని స్తోత్రం. అయినా నా ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ చూసినట్లయితే ఎవరెవరు ఎక్కడెక్కడ విశ్వాసంతో అడిగారు సబ్జెక్టులో వచ్చేది. ఈ రోజు ఏంటో తెలుసా అండి, పుట్టినరోజు కదా, అక్కడికి రావాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఏ సందర్భంలో ఎవరు అడిగారు, సొలొమోనేము. చాలా స్పెసిఫిక్గా దేవుని ఏమడిగారండి, జ్ఞానం కావాలి అన్నాడు. ఏమయ్యా ఇంకో రాజ్యం కావాలని అడగపోయా, ఇంకేదన్నా సామ్రాజ్యాలని కావాలని అడగపోయా, ఏం తెలివితేటలు నీకు, జ్ఞానం ఏం చేసుకుంటాను, జ్ఞానం దానివల్ల ఉపయోగం ఏంటరే బాబు, జ్ఞానం వల్ల మొత్తం ఆస్తి అంతా అడగపోయావా అనుకుంటారు కదా. కానీ ఆయన జ్ఞానం అడిగాడు. దేవుడు అంతకు మించి ఆస్తిని ఐశ్వర్యాన్ని అధికమైన జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ పాస్టర్ అలాగే పెద్ద మీటింగ్లు పెట్టారట. పెడితే ఒక ముసలమ్మ ఇంటి దగ్గర రోజు గొడవే, ఏసైనా నన్ను తీసుకెళ్ళిన ఆయన నా కొడుకులను సరిగ్గా చూడలేదు, ప్రభు వాళ్ళకి జ్ఞానం దయచేయని ప్రార్థన చేస్తుంటే వాళ్ళకు బాధ కలిగింది. కోడలు ఊరుకుంటారా, ఊరుకోరు కదా. ఎందుకు ఏంటో ప్రార్థన ఏంటి, అసలు నేను ఎందుకు చూడాలి, కోపం వచ్చేసింది అలాగే. దేవుని స్తోత్రం. అయితే ప్రభు నా బిడ్డలు రక్షించి నా కొడుకులు రక్షించి ఇలా ప్రార్థన చేస్తారా, ఊరుకో వస్తామని ప్రార్థన సోది అని ఆమెని నివారించేవారట. మీటింగ్కి వెళ్ళినప్పుడు అందరూ వచ్చారు. అందరూ వస్తే ఏం చేశారంటమ్మా, ఆ మీటింగ్లో ఆ ప్రార్థన మెసేజ్ అయిపోయింది, అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అయిపోయిన తర్వాత బైబిల్ ఇస్తానమ్మా మీకు, మీకు అందరికీ బైబిల్ తెచ్చాను, లాట్స్ తెచ్చాను, ఇక్కడ అన్నీ ఉన్నాయి, మీకు బైబిల్ కావాలా లేకపోతే 1000 రూపాయలు కావాలా చెప్పండి అంటే ఆల్రెడీ చిరిగిపోయింది. ఎప్పుడు మా తాతల నాటి బైబిల్ ఉంటుందోలేండి, ఒక బైబిల్ ఎట్టుకెళ్తే ఎందుకు 1000 రూపాయలు తెచ్చుకుంటే బెటర్, మళ్ళీ 2 బైబిల్లు వస్తాయి 3 బైబిల్లు వస్తాయి అనుకుని అందరూ బైబిల్ ఎట్టుకెళ్తున్నారట. అందరూ రూపాయలే తీసుకుంటున్నారు. ఆయన 1000 రూపాయలు ఇస్తున్నాడు, వచ్చిన వాళ్ళకి అంత 1000 రూపాయలు అలా ఇస్తానే ఉన్నాడు. అప్పుడు కోడళ్ళు ఇద్దరు కూడా సంతోషంగా వచ్చి చెరుగు 1000 రూపాయలు ఇచ్చుకున్నారు. ఆ ముసలమ్మ అంట నా బైబిల్ కావాలన్నదట. సరే బైబిల్ తీసుకున్నారు. తీసుకున్నాక ఆ బైబిల్ పెట్టుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు పని నుంచి వచ్చారు అన్న అన్నదమ్ములు ఇద్దరు కొడుకులు వచ్చారు. రే పెద్దడా చిన్నోడు ఇటరా, కొత్త బైబిల్ నది ప్రార్థన చేసి ఓపెన్ చేయంటరా అన్నారు. ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత అమ్మ ఫస్ట్ ఆది కంటలో 1000 రూపాయలు ఉందమ్మా అన్నారు. అంటే బైబిల్ 1000 రూపాయలు వచ్చిందా, ఓకే మనం ఎంత తప్పు చేసాము అన్న. అక్క అక్క ఎట్రా, అక్క చే తోడుగాళ్ళు వచ్చారు, ఎంతటా 1000 రూపాయలు. నిర్గమకాండం మరో 1000, అబ్బో సంఖ్యకాండం మరొక 1000, ద్వితీయోపదేశకాండం వచ్చినకి 5 కాండాలు 5000 వచ్చేసి, లేవికాండము ద్వితీయోపకాండం ద్వితీయోపదేశకాండంలోకి వచ్చి, యెహోషువ మొత్తం కీర్తనలు మొత్తం 66 పుస్తకాలు 66 వేలు. ఎంత తప్పు చేసాము అత్తమ్మ, అత్తమ్మ నువ్వు మా ఇంట్లోనే తిని నువ్వు మా ఇంటికి రాని లాక్కున్నారు. ఇప్పుడు దేవుడి స్తోత్రం. డబ్బు అయితే కావాలి, జ్ఞానం అయితే వద్దు. ఆవిడ డబ్బు కోరుకోలేదు, జ్ఞానాన్ని కోరుకుంది, దేవుని కోరుకుంది, అన్ని ఇచ్చాడు. మనం ఏం కోరుకోవాలి తెలుసండి, సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఒక ఆమె ఉంది, ప్రభా ఈ నింద నేను పడలేను, నేను నన్ను భరించలేను, మమ్మల్ని చాలా సూటిపొట్టి మాటలు మాట్లాడుతున్నారు, నాకు కుమారుడు కావాలని కోరుకుంది. అప్పుడు అన్న ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడి ఏం చేశాడమ్మా, కుమారుడిని ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఈ బిడ్డ కూడా ప్రార్థన విషయంలో చాలా బలహీనత స్థితిలో
హాస్పిటల్లో ఉన్నది, చాలా బాధపడింది, దేవుడు దర్శించాడంట. డాక్టర్ గారు ఎలా ఉంటారో కూడా నాకు చెప్పేసింది. నేను ఆశ్చర్యపోయినాను, దేవుడి స్తోత్రం. అయితే దేవుడు మరి వీరి ప్రార్థన, దేవుని కృప, ఈ కుటుంబ ప్రార్థన అంతా విని కుమారుని ఇచ్చాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగిస్తాడే దేవుడు? మన పెద్ద కష్టపడిపోయినది కాదు, కష్టపడిన ఫలితం మరో చోటు ఉంటుంది. అయితే దేవుడిచ్చే ఇవులు ఉచితమైనవి, ప్రియులుగా ఉండాలి వాళ్ళకి. దేవుని స్తోత్రం. దేవునికి ఎలా ఉండాలమ్మా? నమ్మకంగా ప్రియులుగా ఉంటే అద్భుతమైన ఆశీర్వాదం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వీరికి ఇచ్చిచున్నాడు. చదువుదామా 127వ కీర్తన. ఫస్ట్ నుంచే చదవండి. ఫస్ట్ నుంచి యెహోవా ఇల్లు కట్టించిన ఎడల వారు కట్టు దాన్ని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు కనుక పట్టణం కాపాడకపోతే దాని కావలకాయ వారు మేల్కొని ఉండుట వ్యర్థమే. వేకువని లేచి వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండి. హల్లెలూయా. ప్రియులు నిద్రపోతున్నప్పుడు కూడా ఇష్టలుగా ఉండాలి. అది దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడు. దేవుని స్తోత్రం. దానియేలుకి ఏమి ఇచ్చాడు తెలుసండి? ఉన్నత రాజ్యాధికారం ఇచ్చాడు. ఆ ప్రపంచంలో ఆనాటి పరిపాలన చేసిన పెద్ద చక్రవర్తి దగ్గర, ముగ్గురు చక్రవర్తులు మారిపోయారు కానీ ఆయన పోస్ట్ ఎవడం తీలేకపోయాడు. వ్యతిరేకంగా ప్రతికూలమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నాడు కానీ దేవుని ఆరాధన చేసే అవకాశం లేని ప్రదేశంలో ఉన్నప్పటికీ దేవుని కొరకు నిలిచాడు. ఆయన దేవుడు ఆశీర్వదించాడు. ఎవరండి? దానియేలు. దానియేలుకు దేవుని యొక్క దర్శనం. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం జరగబోతుందో ఆ రోజే రాసేసాడు ఆయన. దేవుని స్తోత్రం. అంతటి విషయాలు తెలియజేసిన జ్ఞానాన్ని ఇచ్చేసాడు. ఎవరికండి? దానియేలు ప్రియుడిగా ఉన్నాడు కదండి. మనం కూడా ప్రియులుగా ఉంటే ఏది కావాలో అది ఇస్తారు. ఫ్లారెన్స్ గురించి చెప్పక తప్పదు. 14 సంవత్సరాలు దేవుని సన్నిధిలో అడిగింది కదండి. నిన్న మొన్న మీటింగ్ పెట్టుకున్నారు. నా దగ్గరికి సైకిల్ తీసుకొస్తారు. బోని ఒకడు, సన్ని ఒకడు ఉన్నారా? వాళ్ళు బులుబులు సరి వెరైటీ సైకిల్ అన్నీ కొంటాడు వాళ్ళు. మేనమామ తీసుకొచ్చి ఇలా గిర్రం తిప్పి నా దగ్గరికి వచ్చి తిప్పి మళ్ళీ వెళ్తూ ఉంటారు. నేను పలకరిస్తూ ఉంటాను. నన్ను పలకరించి అలా చూడాలని దేవుని స్తోత్రం. చాలామంది పిల్లలు అక్కడ షాప్కి వస్తారు. వచ్చి నా దగ్గరికి వచ్చి సైకిల్ వదిలేసి ప్రజలు చెప్పి మళ్ళీ పట్టుకుని ఎవరు పడిపోతా బాబు అంటుంది చాలామంది. నన్ను కలవాలని వాళ్ళకి దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు అలర చేసిన ఏం చేసినా అసలు ఏమనలేదు కదా. పర్లేదు మా పాస్ట్ గారు, అసలు ఏమన్నారు, ఎంత అలరని చేసి కూర్చోనుకుంటారు కదా. రైట్ నర్మి కూర్చో అని అనలేం. ఎందుకంటే దేవుని పిల్లలు, దేవుని స్వరూపాలు కదా. ఎందుకో నేను అనలేను అలాగా. రై కూర్చో అన్న, మంచిది గద్దించడం. కానీ వరట దేవుని సన్నిధి వరతూ ఉంటుందట. దేవునిస్తూ అందుకే అని అనలేము. వాళ్ళకి ఎందుకు మనం నచ్చుతూ ఉన్నాం. ఎవరైతే కోప్పడతారో, కొల్లెర చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళరు పిల్లలు. మెత్తగా ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరినీ ఎత్తుకుని ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిని ప్రతిష్ఠించినప్పుడు, మొదటిగా ప్రార్థన చేసినప్పుడు చాలామంది మ్యాక్సిమం అసలు ఏడవరు. దేవుని కృప, దేవుని స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, ఇల్లు కట్టించడం అంటే దేవుడు కట్టాలి. కట్టకపోతే ప్రయాస వ్యర్థమే. మనుషులు కాపాడటం కుదరదండి. ఇల్లు అంటే మామూలుగా ఇల్లే కాదు. చాలాసార్లు చెప్తాను, జీవితాలు కట్టేవాడు దేవుడు అండి. ఆయన కట్టకపోతే ఏ మనుషుడు ఏం చేయలేడండి. జీవితాలు కట్టేవాడు అంతేకాదండి, ఆ కట్టిన జీవితాలను, ఆ వ్యవస్థలను కాపాడేవాడు దేవుడు. ఆయన కాపుదల ఉండాలని. నాకు అన్ని కట్టేసుకున్నాను పర్వాలేదు బాగున్నాను, నెవ్వర్ ప్రార్థన చేయాల్సింది. ప్రభా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయన చుట్టూను ఆయన ఎందుకు ముట్టుకోలేదయ్యా నువ్వు అని అడిగితే, ఏమి చేయలేదు కదా అని అడిగితే, అప్పుడు సాతాన్ని ఏం చెప్పాడు తెలుసు? అపవాది ఏమన్నాడు తెలుసా అండి? ఏమన్నాడు తెలుసా? యోబుకును ఆయనకున్న సమస్తమునకును కంచి వేసేది కదా. ప్రార్థన ఒక కంచి ప్రాకారం కాపాడేవాడట. నేను ప్రొలంగ్ అయిపోతుంది, 3:30 అయిపోయింది, నాకు కేక్ కటింగ్ ఉంది కూడా. దేవుని స్తోత్ర గారిని కాక. అయితే నా ప్రియమైన వర్లేరు, అన్న గురించి మీకు అందరికి తెలిసిన విషయమే. అన్న అడిగింది, గోజాడింది, అన్నను మళ్ళా దేవునికి ఇచ్చేసింది. దేవుని స్తోత్రం. ఎవరు ఇస్తారంటే దేవునికి పిల్లలు, ఆవరిని దేవుడు ఆశీర్వదిస్తారు. అన్న దేవునికి ఇచ్చేస్తే ఒకసారి చూద్దామా. సమూయేలు గ్రంథంలో అద్భుతమైన మాట చూస్తాం మనం. హల్లెలూయా. ఆ తర్వాత మొదటి అధ్యాయము
చివరి మాటలు చూస్తే వాడు అక్కడనే దేవునికి మొక్కుకొని ఉంటది. ఫస్ట్ సామ్యుయేల్ 27వ వచనం. ఒకసారి ఇంకా పైకి వెళ్దామా 26. నా ఏలినవాడా, నా ఏలినవాడు నీ ప్రాణముతోడు నీ అద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఎంత ధైర్యంగా చెప్తుంది ఇప్పుడు. ప్రేయర్ ఆఫ్ పవర్ ఆఫ్ ప్రేయర్ అని ఇదే. ప్రేరుకున్నటువంటి శక్తి. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి విజ్ఞాపన దేవుడు ఆలకించి నాకు అనుగ్రహించారు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తాను ప్రభా. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసు, ప్రభా లాటరీ తగలాలి, కోటి రూపాయలు తగిలితే నాయన నీకు 10 రూపాయలు ఇచ్చేసుకుంటాను నాయన, ఖచ్చితంగా ఇవ్వాలని ఉంది మరి 4 రూపాయలు కావాలి. లాటరీలు కడతారు చాలామంది, లాటరీ లాటరీ అప్పనంగా డబ్బులు రావాలి ఎన్నో. అది దేవుడి ఇస్తాడు, దేవుడు ఇస్తాడు, ఎప్పుడు ఎలాగిస్తాడో తెలియదు. దేవుడు ఇచ్చి శోధిస్తాడు, తీసేసి శోధిస్తాడు. ఇవన్నీ తాత్కాలికంగా డబ్బులు ఉండడం లేకపోవడం ఇవన్నీ స్థితిగతులన్నీ వేరే. ఆత్మీయ స్థితిలో బలపడాలి. దేవుడి స్తోత్రం, ఆమె విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఆయన అక్కడే ముక్కాడట. ఇంకొక విషయం తెలుసండి, బాలుడైన సమూయేలు 3వ అధ్యాయము. ఏలు ఎదుట యెహోవాకు పరిచర్య చేయించాలి మా పిల్లల చేత. అది ఎంత బ్లెస్సింగ్ పరిచర్య. రై నీకు ఎందుకు వెళ్ళచ్చు, నూటికొక అలాగే అని చెప్పకూడదు. నువ్వు ఒక్కడమే ఏంటి ఈ మైకులు ముట్టేకి, ఎవరు మోస్తే కదండి. మాకు లవ్లీ ఒకటే కనిపించారు కానీ ఈయనకి ఇంకా ఎంతమంది రోజు కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారే. మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన తప్పనిసరిగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం. అలాగే మన సంఘ బిడ్డలు అనేక మంది పరిచర్య చేసి ఆశీర్వాదాలు ఇంకాను రాబోయే కాలంలో కూడా ఆశీర్వాదాలు వాళ్ళకు ఉంటాయి. దేవుని స్తోత్రం. అయితే మొదటి వచనంలోనే అక్కడ ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించటలేదు. ఎంత దారుణం అండి, దేవుడు మాట్లాడటం మానేశాడట దేవుని సేవకునితో. అయితే పిల్లవాడు వచ్చిన తర్వాత అరుదైన కాలంలో అసలు ప్రతికూల సమయంలో దేవుని యొక్క ఆ యొక్క ప్రత్యక్షత లేని సమయంలో దేవునికి దేవుని దాసుని దగ్గర పరిచర్య చేస్తూ ఉన్న సమయం. దేవుని స్తోత్రం. అయితే ఈయన ఎప్పుడైతే వచ్చాడో 19వ వచనం చూద్దాం. అదే అధ్యాయం 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా దేవుడు తోడే ఉండాలమ్మా. మన జీవితానికి మన బ్రతుకుకు ప్రతి విషయానికి దేవుడు తోడు లేకపోతే కష్టమండి. దేవుడు తోడే ఉన్నందున అతని మాటల్లో ఏది తప్పివ ఏది చేయలేము. మనం ఇస్తానంటే ఇవ్వలేము, వస్తానంటే రాలేము అనుకున్నానంటాం. అది ఎందుకు, దేవుడు తోడు. అందుకే దేవుడిని అడగాలి, ప్రభా అట్టి విధంగా సహాయం చేయాలని నాకు ఉంది. దేవుని చిత్తం అయితే వస్తానండి అన్నాం అనుకో, అప్పుడు దేవుడు చిత్తం అవుతుంది, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడిన దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఆ యొక్క ఇశ్రాయేలు దేశం అంతటికి ఆయన తెలుసుకున్నారు. మరియు సిలోహులో ఆ బిడ్డను బట్టి దేవుడు మరలా దర్శిస్తూ ఉన్నాడట. దేవుని స్తోత్రగిరినిగాక. ఈ యొక్క గ్రంథంలో చూస్తే ఇంకా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మరలా అక్కడ కింద అంటాడు, సిలోహులో మరలా దర్శనమిచ్చుచుండేను. సిలోహులో హల్లెలూయా వెళ్ళాడైంది, ప్రబలిపోయాడు మళ్ళా ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదాలు మరి బిడ్డకి దేవుడు కలుగుచ్చేది కాక ఎంతగా మనం ముగించేసాను అనుకుంటున్నారు. అన్నీ అయ్యారు అంటే చెప్పేశారు, థ్యాంక్స్ అండి బాబు కేక్ అడిగి చేద్దామని కదండి. మళ్ళీ మొదలెట్టండి, మానే ఆయన మొదలెడతాడు అనుకుంటారు నాకు తెలుసు. అయినా టైం దాటిపోతుంది, ఎందుకు చాలా చెప్పాలని ఉంది. అయితే దేవుని పిల్లలారా, నేను అసలు వాక్యం ఈరోజు నేను చెప్పాలనుకోలేదు. ఇంకొక వారి కొలిక్కి వస్తారని చెప్పారు, వారు వస్తారేమో మాట్లాడతారు అనుకున్నాను. అయినా ప్రభుని మళ్ళీ ప్రార్థపడుతున్నాను, ఏం చెప్పాలని ఆయన. నేను సిద్ధపడిన చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. వ్యక్తిగత ప్రార్థన, అలాగే సామాజిక ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, అలాగే మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ గురించి ఇవన్నీ నేను రాసుకున్నాను. హౌ టు ప్రే అని రాసుకొని నేను సిద్ధపడ్డాను నిన్న. అది వేళ జస్ట్ అలా చూసి వచ్చాను. నా ప్రియమనోహర్లరా, ఈ సమయంలో మరి ప్రభు కృప తోడు గురించి బిడ్డను దీవించుగాక.